నెక్స్ట్ నియోజకవర్గంలోకి వెళ్దాం రామగుండం రామగుండంలో కోరికంటి చందర్ రాజ్ ఠాకూర్ వీళ్ళిద్దరి మధ్య పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఎట్లా చెప్తారు మరి రైట్ అంటే ఈయన ఇండిపెండెంట్గా గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చాడు అంటే బీఆర్ఎస్ఏ యాక్చువల్గా ఆనాడు ఉద్యమ సమయం నుంచి కూడా పార్టీలో ఉన్నాడు కానీ టికెట్ దక్కలేదు సోమవారం సత్యనారాయణ శాసనసభ్యుడిగా ఉండు వచ్చి టీఆర్ఎస్లో చేరాడు ఇండిపెండెంట్ శాసనసభ్యుడిగా గెలిచాడు గెలిచిన తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చాడు కా గా గెలిచి కాంగ్రెస్ అసోసియేటెడ్ సభ్యుడిగా పనిచేసిన మూమెంట్ టైంలో తర్వాత తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆయన బీఆర్ఎస్లోకి వచ్చాడు బీఆర్ఎస్లో నిలబడి గెలిచాడు ఈయన పద్దెనిమిదికి వచ్చేటప్పటికి ఈయన టికెట్ ఇవ్వలే పద్దెనిమిది కూడా ఇవ్వలేదు టికెట్ పద్దెనిమిది కూడా ఇవ్వబడేటప్పటికీ ఆయన గా పోటీ చేశాడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇండిపెండెంట్గా పోటీ చేసిన చంద్ర గెలిచాడు సత్యనారాయణ సోమవారం సత్యనారాయణ ఓడిపోయాడు తర్వాత ఆయన ఆటోమేటిక్గా ఇండిపెండెంట్ ఒకప్పుడు పార్టీలు వాడే కాబట్టి ఇండిపెంట్గా పోటీ చేసినాడు రాలేదని బయటకి వెళ్ళాడు అంతే అంతే మళ్ళీ ఆయన వచ్చాడు దాంతో సోమవారం సత్యనారాయణ ఆయన ఎప్పుడైతే అఫీషియల్గా ఎమ్మెల్యేగా ఇన్న తీసుకున్నారో ఆయన ప్రయారిటీ తగ్గిపోయింది ఆయన బీజేపీలోకి వెళ్ళాడు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు కానీ తాజాగా సోమవారం సత్యనారాయణ బీజేపీ కూడా రిజెంట్ చేశాడు ఆయన కూడా మున్సిపల్ చైర్మన్గా పనిచేశాడు ఎమ్మెల్యేగా పనిచేసాడు కొంత నియోజకవర్గం మీద పట్టున్నటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు బీజేపీలో కూడా లేడు ఏం చేస్తాడు ఇండిపెండెంట్గా నిలబడతాడు ఏం చేస్తాడో అనేది చూడాలి మరి అక్కడి నుంచి బీజేపీ ఎవరు వస్తారు సోమవారం సత్యనారాయణ ఏం చేస్తాడు అనే ఒక అంశం ఉంటే రాష్ట్ర రాయ్ కూడా చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు శాప్ చైర్మన్గా నాడు ఉన్నటువంటి రాజశేఖర గవర్నమెంట్ అప్పుడు శాప్ చైర్మన్ ఉన్నాడు ఎన్ఎస్సిలో ఉన్నాడు యూత్ కాంగ్రెస్లో యాక్టివ్గా పనిచేశాడు కొంత నియోజకవర్గం మీద పట్టుంది శ్రీధర్బాబు ఆశీసులు ఎందుకంటే శ్రీధర్బాబు కూడా మంత్రిగా పనిచేశాడు అక్కడ మంత్రిని పక్కన ఆనుకునే ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి అందరి సహాయ సహకారాలు రాజ్ ఠాకూర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే ఉన్నాయి గుర్తింపు ఉన్నటువంటి లీడరు యూత్ కాబట్టి ఆయన మీద కొంత ఈ మధ్యకాలంలో బాగా వ్యతిరేకత ఏదో ఉద్యోగస్తు డబ్బులు అంటే ఉద్యోగాలు ఇప్పిస్తా డబ్బులు చేశాడన్నది అని కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండే వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత ఆయన మీద ప్రత్యేకంగా వచ్చిన కొన్ని ఎలిగేషన్స్ ఇవన్నీ ఏమేమి ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి సోమవారం సత్యనారాయణ చేయబోతున్నాడు బీజేపీ నుంచి ఎవరు రాబోతున్నారు చూడాలి ఏం జరుగుతుంది రైట్